ఈ స్తోత్రాన్ని ఇది ఒక చాలా అద్భుతమైన స్తోత్రం. మనకి మంత్రము అందరూ చెయ్యలేరు, అందరూ బీజాక్షరాలను ఉపాసన చెయ్యలేరని పెద్దలు మంత్రములలో ఉండేటటువంటి సమస్త సారాన్ని స్తోత్రముల కింద ఇచ్చారు. అలా సాధారణంగా జగద్గురువులు ఋషులు చేసిన స్తోత్రాలు శక్తివంతములై ఉంటాయి. ఈ స్తోత్రానికి ఉన్న గొప్పతనం ఏంటంటే ఇది స్వయంగా దేవతలందరూ కలిసి వైకుంఠానికి వెళ్ళినప్పుడు లక్ష్మీదేవి కేవలం లక్ష్మిగా కాకుండా ఎన్ని రూపాలతో ఆవిడ వారికి దర్శనమిచ్చిందో ఆ వాళ్ళ దర్శనాన్ని పొందుతూ చేసినటువంటి స్తోత్రం. అందుచేత ఇది చాలా శక్తివంతమైనటువంటి స్తోత్రము. ఇది చదువుకోవడం వల్ల అపారమైన ఐశ్వర్యము కలుగుతుంది, భగవంతుని పాదములయందు భక్తి కలుగుతుంది. పెళ్లి కాని మగపిల్లలు చదువుకుంటే మంచి భార్య వస్తుంది, బిడ్డలు లేని వాళ్ళు చదువుకుంటే బిడ్డలు పుడతారు. మీరు అవన్నీ స్తోత్రంలో విందురు గాని. ఇంత మంచి స్తోత్రం సాధారణంగా ఆఖరణ వచ్చింది ఏదో అది అమృతం కదండి. క్షమస్వ భగవత్యంబ క్షమాశీలే పరాత్పరే శుద్ధ సత్వస్వరూపే చ కోపాది పరివర్జితే ఉపమే సత్వసాధ్వీనాం దేవీనాం దేవపూజితే త్వయా వినా జగత్ సర్వం మృత్యుతుల్యం చ నిష్ఫలం సర్వసంపత్స్వరూపత్వం సంతుష్టా సర్వరూపిణి రామేశ్వర్యధిదేవీత్వం త్వత్కళా సర్వయోషితః కైలాసే పార్వతీత్వం చ క్షీరోధే సింధుకన్యకా స్వర్గే చ స్వర్గలక్ష్మిస్త్వం మర్త్యలక్ష్మిశ్చ భూతలే వైకుంఠే చ మహాలక్ష్మి దేవదేవీ సరస్వతీ గంగా చ తులసీత్వం చ సావిత్రీ బ్రహ్మలోకగా కృష్ణ ప్రాణాధిదేవీత్వం గోలోకే రాధికా స్వయం రాసే రాసేశ్వరీత్వం చ బృందా బృందావనే కృష్ణ ప్రియాత్వం భాండీరే చంద్రా చందనకాననే విరజా చంపకవనే శతశృంగే చ సుందరీ పద్మావతీ పద్మవనే మాలతీ మాలతీవనే కుందదంతా కుందవనే సుశీలా కేతకీవనే కదంబమాలాత్వం దేవి కదంబకాననేపి చ రాజ్యలక్ష్మీ రాజగేహే గృహలక్ష్మీర్ గృహే గృహే ఇత్యుక్త్వా దేవతాః సర్వే మునయో మనవస్తథా రురుద్దుర్నుం రవదన శుష్కకంఠో తాలుకాః ఇతి లక్ష్మీస్తవం పుణ్యం సర్వదేవైః కృతం శుభం యప్పటేత్ ప్రాతురుత్థాయ సవైః సర్వం లభేత్ ధ్రువం అభార్యో లభతే భార్యాం వినీతాం వసుతాం సతీం సుశీలాం సుందరీం రమ్యాం అతిసుప్రియవాదినీం పుత్రపౌత్రవతీం శుద్ధాం కులజాం కోమలాం వరాం
అపుత్రో లభతే పుత్రం వైష్ణవం చిరంజీవినం పరమైశ్వర్యయుక్తం చ విద్యావంతం యశస్వినం భ్రష్టరాజ్యో లభేద్రాజ్యం భ్రష్టశ్రీర్లభతే శ్రియం హతబంధుర్లభేద్ధందు ధనభ్రష్టో ధనం లభేత్ కీర్తిహీనో లభేత్ కీర్తిం ప్రతిష్టాం చ లభేత్ ధ్రువం సర్వమంగళదం స్తోత్రం శోకసంతాపనాశనం హర్షానందకరం శశ్వత ధర్మమోక్ష సుహృత్పదం ధర్మబద్ధమైన నడువడిని చిట్ట చివర మోక్షమును ఇప్పించగలిగినటువంటి అద్భుతమైన స్తోత్రము. చక్కగా ప్రతిరోజు ఇంట్లో ఎంతోసేపు పట్టదు, మీరు చదువుకుని మీ పిల్లలకి నేర్పి మనం చేసేటటువంటి స్తుతిని బట్టి అమ్మవారి అనుగ్రహాన్ని బట్టే మనకు వైభవాలన్నీ కలుగుతాయి. చేత ఇది చదవకూడదు అన్నవాళ్ళు సృష్టిలో లేరు. అందరికీ అన్ని రకాలైన కోరికలు తీర్చగలిగినటువంటి స్తోత్రం. ఒక రకంగా చెప్పాలంటే ఇది సంక్షిప్త కనకధార, అంత గొప్ప స్తోత్రం. కాబట్టి అందరూ చక్కగా దీన్ని అనుసంధానం చేసుకుని ప్రతిరోజు పూజామందిరాల్లో విజ్ఞాపన చేసుకోవలసిందిగా ప్రార్థన.